వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్ని మీకు పరిచయం చేస్తాను. ఒక వేస్ట్ క్లాత్ని అలాగే ఒక వేస్ట్ పేపర్ని వీటిని ఉపయోగించి సరికొత్తగా ఒక బ్యాగ్ని తయారు చేసి కేవలం 1 రూపాయితోనే తన బిజినెస్ను ప్రారంభించి నేడు దేశ విదేశాల్లో అలాగే ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్కి పెద్ద పెద్ద సంస్థలకు ఆ బ్యాగుల్ని సరఫరా చేస్తూ వందల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తూ ఎంతోమంది మన్ననలు అందుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు బిజినెస్ విమెన్ అరిపినేని పద్మావతి. వారిని కలిసేందుకే ప్రస్తుతం మనం వచ్చేసాము వారి షాప్ దగ్గరికి. అండ్ దాంతోపాటుగా వారు చేస్తున్నటువంటి ఆ మెటీరియల్స్ ఏంటి, ఏమేమి బిజినెస్ చేస్తూ ఉన్నారు, దాంతోపాటుగా ఆమె తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ అంటే ఆ బ్యాగులు అసలు ఎలా తయారు చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా కూడా పద్మావతి గారి మాటల్లో విని తెలుసుకుందాం. మరి వెళ్ళి వారిని కలిసేద్దామా, రండి. నమస్తే పద్మావతి గారు. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. సూపర్. అసలు మీరు ఇప్పటివరకు చాలా మంది బిజినెస్ మెన్ చూసాం, కానీ మీరు ఎందుకో చాలా స్పెషల్ అని అనిపిస్తోంది నాకు. థ్యాంక్ యూ. అసలు 1 రూపాయితో బిజినెస్ స్టార్ట్ చేయడం ఏంటి, ఇప్పుడు వందల మందికి అవకాశం ఇవ్వడం ఏంటి, విదేశాలకు కూడా వ్యాపారాన్ని విస్తరించడం ఏంటి, ఇవన్నీ మాకు క్వశ్చన్ మార్క్లే. సో మీ నుంచి క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాం. అసలు ఎలా సాధ్యమైంది, ఎప్పుడు ఆలోచన వచ్చింది చెప్పండి. అంటే నేను మామూలుగా హౌస్ వైఫ్ మేడం. ఓకే. మా హస్బెండ్ సింగర్ అండ్ కాలేజీలో ఎంప్లాయ్. నేను ఖాళీగా ఉన్నప్పుడు తను జాబ్కి వెళ్ళిన తర్వాత డైలీ న్యూస్ పేపర్ వస్తుంది కదా, ఆ న్యూస్ పేపర్ని తీసుకొని తను జాబ్కి వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్స్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పేపర్ని తీసి చిన్న చిన్న కవర్స్ చేసేదాన్ని అండి. ఓకే. పేపర్తోటే, పేపర్స్ తోటే కవర్స్ తయారు చేస్తూ ఉండేదాన్ని. అసలు ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలిని. ఓకే. తిరుపతి వెళ్ళానండి. తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం బ్యానర్స్ పెట్టారు, ఏమని, ప్లాస్టిక్ కవర్స్ తినటం వల్ల గోవులు చనిపోతున్నాయి అని. సో అసలు నాకు చాలా బాధ కలిగినటువంటి విషయం అది. నేను చాలా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి భక్తురాన్ని, నాకు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఉండబట్టే ఇదవుతుంది. అసలు అలాంటిది ఈ ఇంత ఇది చేస్తుంటటువంటి గోవులే ఈ ప్లాస్టిక్ కవర్స్ వల్ల చనిపోతున్నాయి కదా, మొత్తం సమాజం అంతా నేను చేయలేను, కాకపోతే నా చేతనైనంతా నేనేం చేయగలుగుతాను అనేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ పేపర్స్ని, ఏదైతే న్యూస్ పేపర్ ఉందో ఆ న్యూస్ పేపర్ని ఖాళీగా ఉన్నప్పుడు చిన్న చిన్న కవర్స్ తయారు చేసేదాన్ని. ఓకే. మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే, నువ్వు నీ చేతనైనంతవరకు నువ్వు ప్రయత్నం చెయ్యి అని వాటిని తీసుకెళ్ళి, వాళ్ళ ఫ్రెండ్స్ మెడికల్ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఇచ్చేసి, ఇగో మా వైఫ్ ఇలా చేస్తుంది అనేసి ఫ్రీగానే. పేపర్ అంటే ఇప్పుడు న్యూస్ పేపర్తోనే? న్యూస్ పేపరేనండి. ఓకే. న్యూస్ పేపర్ తోటి ఇంట్లో మామూలుగా మనము కుకింగ్ పర్పస్ తెచ్చుకుంటాం కదా మైదా పిండి, ఆ మైదా పిండి ఇంత వేడి చేసి పెట్టి కట్ చేసేసి ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి కవర్స్ ఇచ్చేదాన్ని అండి ఫస్ట్. ఓకే. మా హస్బెండ్ తీసుకెళ్ళి మెడికల్ షాప్స్లో ఇవ్వటము, అలా మా చేతనైనంతగా ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళం. అదే టైంలో ఏమైపోయింది అని అంటే అసలు ప్లాస్టిక్ని నిర్మూలించాలి, దీనివల్ల ఇదని అవేర్నెస్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. ఎస్. స్టార్ట్ అయిపోయిన తర్వాత సింగరేణి వైఫ్స్కి, సింగరేణి కాలరీస్ నుంచి ఒక ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేశారండి ఆల్ ఏరియాస్ నుంచి. ఎక్కడండి, ఏ ఊరు? మాది కొత్తగూడెం అండి, భద్రాద్రి కొత్తగూడెం. ఓ నైస్. సింగరేణి కాలరీస్ వాళ్ళు ఆల్ ఏరియాస్ నుంచి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే పేపర్ బ్యాగ్స్ నేర్పించేస్తాము అని అన్నారు. ఆ ప్రోగ్రామ్కి మా హస్బెండ్, మా పిల్లలు అందరు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా జస్ట్ ఎంజాయ్ చేసిరా ఒక 1 వీక్. ఓకే. హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే ఉంటాం కదా అని పంపించారు. హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ రాజేందర్ నగర్లో ఖాదీ గ్రామ ఉద్యోగ మహావిద్యాలయంలో ట్రైనింగ్ అయ్యానండి 1 వీక్. ఈ 1 వీక్ ట్రైనింగ్లో నేను నేర్చుకున్నాను కొంతవరకు వర్క్. ఓకే. నేర్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేసి మా హస్బెండ్కి చెప్పాను ఈ బ్యాగ్స్ ఇలా తయారు చేశానండి అని. తను ఏం చేశారంటే, సో నాకేంటంటే ఫస్ట్ ప్రొఫెషన్ వచ్చేసి నేను మా చాలా విలేజ్ అండి, నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసి చంద్రగుండ మండలం కొత్త రేపల్లవాడండి. మా ఫాదరు ఓల్డ్ పియూసీ అన్నట్టు హిందీ పండిట్, మా ఫాదర్ ట్యూషన్స్ అవి చెప్పేవాళ్ళు. ఆ తర్వాత నేను కూడా ఈ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేసేదానంటే పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి ట్యూషన్స్ చెప్పేదాన్ని. నా పాకెట్ మనీ కూడా కొంత ఇది అవుతుంది పిల్లలకి, అక్కడ బాగా విలేజ్ కదా, ట్యూషన్స్ చెప్పేదాన్ని. అప్పుడు మా హస్బెండ్ నన్ను అన్నారు, నువ్వు ఎలాగూ టీచింగ్ చేయటం నీకు చాలా ఇంట్రెస్ట్ కదా, ఈ లేడీస్ అందరు హైదరాబాద్ పోయి ట్రైనింగ్ అవ్వడానికి ఎంత కష్టపడ్డామంటే అసలు మామూలుగా కాదు, ఫ్యామిలీస్ని వదిలేసి. ఎంతమంది అండి మొత్తం? ఆల్ ఏరియాస్ నుంచి అండి, ఒక 100 మెంబర్స్ వరకు తీసుకొచ్చారు సింగరేణి కాలరీస్ వాళ్ళు. ఓకే. ఓకే. వాళ్ళందరూ అంత ఇబ్బంది పడ్డారు, అందుకని ఈ ట్రైనింగ్ ఏదో నువ్వే ఇక్కడివ్వు అంటే ప్రతి ఒక్క లేడీ కూడా వచ్చేసి
మార్నింగ్ వచ్చి నేర్చుకొని ఈవినింగ్కి వెళ్ళిపోతాను. ఎంత టైం ఉండేది, ఏ టైం వరకు ఉండేది? అంటే నేను ఒక 1 వీక్ అండి ఉట్టిగా మార్నింగ్ 10 to 4 పెట్టేశాను. అందరికి కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ రావాలి, మెటీరియల్ నేనే ఇస్తాను, నాకు ఎటువంటి ఫీజు వద్దు, మీకు పేపర్ బ్యాగ్ తయారు చేయడం నేర్పిస్తాను, తర్వాత మీరు తయారు చేసినటువంటి బ్యాగ్కి మార్కెటింగ్ నేనే ఇస్తాను. ఓకే, అంటే వైఫ్స్ ఎవరు కూడా బయటకు వెళ్ళిపోయేసి ఈ 2 పేపర్ బ్యాగులు తీసుకెళ్ళి ఎక్కడ మార్కెటింగ్ చేయలేరు కదా అనేది ఫస్ట్ కాన్సెప్ట్ మేము అది పెట్టామండి. పెట్టడంతో అసలు బాగా వచ్చారు జనాలు, రావడంతో వాళ్ళందరికీ కూడా పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం అనేది నేర్పించేసి వాళ్ళు చేసినందుకు 2 డేస్ మాత్రమే నేను వాళ్ళకి ఎటువంటి అమౌంట్ ఇవ్వలేదు, వర్క్ మాత్రం నేర్పించాను. 3rd డే నుంచి చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి వాళ్ళకి ఏం చేసాము, చేసినందుకు ఫీజు కింద ఓకే అమౌంట్ మనమే మెటీరియల్ ఇవ్వడం. అప్పుడు లోకల్లో ఉన్న షోరూమ్స్కి వాటన్నిటికి తిరిగి మార్కెటింగ్ చేసి అలా స్టార్ట్ అయింది. నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అయింది. ఎప్పుడండి స్టార్టింగ్, ఏ సంవత్సరంలో? 2010 అండి. 12 ఏళ్ళు అవుతుంది. అవునా? 2010లో ప్రారంభించారు. ఫస్ట్ అంటే ఇంకా మొత్తంగా ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేద్దాము అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? ఇలా ఫస్ట్ ఈ అందరితో తయారు చేసిన తర్వాత షాప్స్కి ఇవ్వడం మొదలుపెట్టాము. అంటే ఇంతమందికి వర్క్ కల్పించాలి అని అంటే నేను ఒకదాన్ని అంటే ఫ్రీకి ఇవ్వగలుగుతాను. అవును, ఇంతమందిని అలా చేయలేరు కదా అనేసి వీళ్ళందరితో తయారు చేయించాక ఇదంతా మార్కెట్లో ఇస్తూ వాళ్ళకి వర్క్ తయారు చేస్తే క్రమేణా అండి. ఫస్ట్ మీరు సేల్ చేసింది ఎవరికి, పెద్ద కంపెనీస్ ఎవరికి సేల్ చేశారు? వసుంధర సుమంగళి అండి, కొత్తగూడ. ఓకే, వసుంధర సుమంగళి వాళ్ళు, అక్కడ క్లాస్ షోరూమ్స్ ఉన్నాయి కదండి, జ్యువెలరీస్ వాళ్ళు. ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటండి మన దగ్గర, అంటే పేపర్ ప్లాస్టిక్ అనేది లేకుండా, ప్లాస్టిక్ నిర్మూలన అండి. అంటే ప్లాస్టిక్ అనేది లేకుండా టోటల్ గా పేపర్ జూట్ క్లాత్, పేపర్ తోటి జూట్ తోటి క్లాత్ తోటి బ్యాగ్స్ తయారు చేస్తారు. బ్యాగ్స్ అన్ని అండి, ఇప్పుడు మాస్క్లు అనేసి బ్యాగ్స్ కానివ్వండి. మన అదేంటంటే మెయిన్ ఎథ్నిక్గా ఉండాలి. సపోజ్ ఈరోజు ఒకళ్ళు వేసుకున్నటువంటి శారీని ఇంకొకళ్ళు నెక్స్ట్ డే కట్టుకోరు. ఈరోజు అట్లా ఇప్పుడు మనకి తాంబూలాలు ఇస్తుంటారు కదండి రిటర్న్ గిఫ్ట్స్కి, అది ఎప్పటికప్పుడు ట్రెండీగా తయారు చేయడం అండి. చూస్తున్నా. ఓకే, అంటే కస్టమర్స్కి ఎలా నచ్చితే అలా కస్టమైజ్ చేసి కస్టమైజ్ండి. ఓకే ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్లో తయారు చేసి ఇవ్వడము. సపోజ్ ఒకళ్ళు మ్యారేజ్ ఉందనుకోండి, వాళ్ళకి ఆ శారీ ఏదో వాళ్ళు కొనుక్కున్న శారీ ఉంటుంది, ఆ అబ్బాయి డ్రెస్ ఉంటుంది, వాళ్ళిద్దరి తగ్గట్టుగా అవి మనం మ్యారేజెస్ అప్పుడు తలంబ్రాలు పోస్తున్నప్పుడు అలా ఉంటుంది కదా, ఆ బ్యాంగిల్స్ మీద వాళ్ళిద్దరు ఫొటోస్ అనేసి. ఓ ఓకే ఓకే, సో ఇవన్నీ తయారు చేస్తారు. అడ్డ తెరలు అనేసి అండి, మనకి అందరూ వెండి వస్తువులే కొనుక్కొని పెట్టుకోలేరు, అవన్నీ కూడా క్లాత్ తోటి పేపర్ తోటి, వెండి ప్లేట్ పెట్టలేరు అందుకని పేపర్ తోటి ఒక బాక్స్, దాని మీద అబ్బాయిది అమ్మాయిది ఫోటోలు పెట్టేసి వాళ్ళ పేర్లు రాసి ఆర్టిఫిషియల్ గా చేస్తే వాళ్ళకి ఈ ఎండి వస్తువులు పెట్టిన దానికన్నా చాలా సంతృప్తి ఉంటుంది. అయితే నిజంగా వాటికి ఇంకా వెలకట్లేము అన్నట్టుగా ఉంటాయి. సో మినిమం ఎంత కాస్ట్ ఉంటాయండి మన దగ్గర? నేను 1 రూపీ నుంచి పేపర్ బ్యాగ్ ఇస్తాను మేడం. అవునా, ఎంత ఉంటుంది ఆ పేపర్ బ్యాగ్ సైజు? 1 రూపీ అంటే ఇది ఎలా 1 రూపీలో తయారు చేయగలుగుతాను అంటే ఎలా, ఇది ఒక బ్యాగ్ అవుతుంది మేడం, ఒక షీట్లో ఒక బ్యాగ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే 3 ఇంచెస్ ముక్క వేస్ట్ మిగిలిపోతుంది. ఓకే ఓకే, అది ఎవరికి యూజ్ అవ్వదు. అటువంటి దాన్ని ఏం చేస్తామంటే ఇలా ఒక బ్యాగ్ చేస్తాం. ఓకే ఓకే, డస్ట్బిన్లో పడేసే బదులు ఈ వేస్ట్ ఏదైతే మిగిలిపోయిందో అది ఇస్తాం. అది ఇప్పుడు బర్త్డేస్కి అలా చాక్లెట్స్ ఇవ్వడానికి అలా యూజ్ చేసుకుంటారు. ఓకే, సో ఎక్కడ వేస్ట్ అనేది ఉండదు, వేస్ట్ అనేది లేదు. ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? మేమే తయారు చేసుకుంటాం మేడం. అంటే ఇప్పుడు సపోజ్ అందరూ వాడి పడేసినటువంటి జీన్స్ ప్యాంట్స్ కానీ, ఇంట్లో వాడి పడేసినటువంటి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, ఈ సైకిల్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళేసి వేస్ట్ క్లాత్ని కలెక్ట్ చేసుకొని వస్తారండి, కొనుక్కొని వస్తారు. ఓకే, ఒకప్పుడు ఏంటంటే గిన్నెలు వాళ్ళకు వాళ్ళకి వెళ్ళకేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఇలా కేజీల లెక్క కొనుక్కొని వస్తారు. దాన్ని మొత్తం అండి వేస్ట్ క్లాత్, వేస్ట్ పేపర్, ఆఫీసులలో డస్ట్బిన్స్లో వేసినటువంటి వేస్ట్ ఉంటుంది కదండి, ఇవి రెండింటిని కలిపి మిక్స్ చేసి హ్యాండ్ తోటండి, ఎటువంటి మెషిన్ అనేది ఉండదండి, లేదండి, హ్యాండ్ తోటి ఇలా ఈ పేపర్ తయారు చేస్తామండి. హ్యాండ్మేడ్ పేపర్, హ్యాండ్మేడ్ పేపరే. అంటే అది అలా పేపర్ లాగా ఎలా తయారవుతుంది అటు వేస్ట్ క్లాత్ కానీ వేస్ట్ పేపర్? ఓకే, ఇప్పుడు మన వేస్ట్ క్లాత్ వచ్చేసి మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్ కొడతామండి. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు చెప్పాలి అంటే మటన్ కట్లో కైమా కొట్టినట్టు. ఓకే, చిన్నగా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత దీన్ని ఒక హౌస్లో నానబెట్టేస్తాము. అలాగే వేస్ట్ పేపర్ ఉంటుంది కదా ఆఫీసులలో డస్ట్బిన్స్లో ఉండే వేస్ట్, దాన్ని ఇంకొక హౌస్లో నానబెట్టేస్తాం. ఈ 2 నానిన తర్వాత
మనం దోశల గిన్నెక మినపప్పు ఇది బియ్యాన్ని ఎలా గ్రైండ్ చేస్తామో అలా ఒక బీటర్ అని ఉంటుంది, అదొక హౌస్ లో ఒక బీటర్ ఉంటుంది, అది వేస్తే ఒక 2 డేస్ మిక్స్ అవుతుంది, అయ్యే వరకల్లా వాటర్ లాగా అయిపోతుంది అండి. ఓకే, మన దోశ బ్యాటర్ లాగా వస్తుంది. ఓకే, వాటర్ వచ్చేస్తుంది, ఇది మొత్తం మిక్స్ అయిపోతుంది కంప్లీటెడ్ గా. ఓకే, అయిన తర్వాత మనకి ఈ ఇళ్లకి గనక మనము ఇసుక జల్లెడ వేస్తారు కదా, మీకు అలాంటి జల్లెళ్ళు ఇద్దరు మనుషులు అటు ఇద్దరు మనుషులు ఇటు ఉండేసి 2 మగ్గులు 3 మగ్గులు వాటర్ పోసేసి ఇలా ఇలా అంటే వాటర్ మొత్తం కిందకి అయిపోతుంది. ఇందులో మెంతులు అవి వేస్తాము, గమ్మింగ్ కూడా తీసి ఇటు పక్కన ఆరేసేస్తాం. ఓకే, ఆరిన తర్వాత ఆటోమేటిక్ గా అది ఇలా షీట్ లాగా తయారైంది. ఆరడానికి ఎంత టైం పడుతుంది అది మనకి? 1 డే పడుతుంది మేడం. మొత్తంగా ఈ క్లాత్ దగ్గర నుంచి ఆరి ఒక షీట్ బయటకు వచ్చే వరకు ప్రాసెస్ ఎంత టైం? మనకి 5 డేస్ పడుతుంది మేడం. 5 రోజులు పడుతుంది ఒకటి ఒక షీట్ అంటే. ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుంది ఒక షీట్ తయారవ్వాలంటే? మాకు ఒక షీట్ తయారవ్వండి ఈ రోజులలో అయితే మాత్రం మనకి 12 రూపీస్ వరకు వస్తుంది అండి. షీట్ 12 రూపీస్. సో ఇదంతా ప్రాసెస్ 5 రోజులు పడుతుంది అన్నమాట. కానీ భలే ఉందండి, నిజంగా ఎక్కడ హానికారకమైనవి ఏం లేవు మేడం. మీకు కెమికల్స్ కానీ ఇవేమి కెమికల్? మరి ఆ కలర్ ఎట్లా వస్తాయి ఇప్పుడు? పింక్, గ్రీన్, ఆరెంజ్, రెడ్ ఇవన్నీ ఇవి కలర్స్ మామూలుగా బయట ఇప్పుడు మార్కెట్లో అమ్ముతారండి. ఒకప్పుడు అయితే మాకు తెలియనప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇవి గోంగూర చెట్టు ఉంటుంది కదండి, గోంగూర కాయలు విలేజెస్లో కలర్స్ హోలీ కాడే కలర్స్ ఉంటాయి కదా, ఆ వాటర్లలో ఇంటి ముంచి తీసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫుడ్ కలర్స్ అనేసి మార్కెట్లో వచ్చేస్తాయి. ఆ ఫుడ్ కలర్ని జస్ట్ ఏం లేదండి, బ్రష్ తోటి పిల్లలు మామూలుగా బ్రష్ చేసేస్తారు. ఏ కలర్ కావాలంటే కస్టమర్ ఆ కలర్ కలరింగ్ చేసేస్తాం. ఓకే, వాళ్ళ చాయిస్ ఇంకా అంతే. సో ఒక షీట్లో మనకి ఎన్ని బ్యాగ్స్ అవుతాయి? అది కస్టమర్ సైజుని బట్టి మేడం. ఇప్పుడు మీరు ఇందాక చూపించిన 1 రూపీ బ్యాగ్ అయితే ఒక షీట్కి ఎన్ని అవుతాయి? ఒక షీట్కి అలా మనం మామూలుగా చేసామనుకోండి, వేస్ట్ లేకోకుండా చేస్తే మాత్రం 6 బ్యాగ్సే అవుతాయి. ఓకే, అది కస్టమర్ అలా కావాలంటే. ఇప్పుడు ఇదేంటంటే మనం ఒక శారీ పెట్టడానికి ఒక బ్యాగ్ తయారు చేసిన తర్వాత మిగిలినటువంటి వేస్ట్ తోటి ఇలా అలా చేస్తాము. ఇంకా అది కూడా పోను మిగిలింది అనుకోండి, ఒక బ్యాంగిల్ తీమ్మి బ్యాంగిల్స్కి వాటికి చిన్న ఇది చేయడం, విజిటింగ్ కార్డ్ తయారు చేయడం. వేస్టేజ్ అనేది ఉండదు, పూర్తిగా హ్యాండ్మేడ్ తోటి అన్ని. ఇంకొకటి అండి, ఎంతమంది మీ దగ్గర పనిచేస్తారండి? నా దగ్గర ఒక 300 మెంబర్స్ వరకు బా రన్ చేస్తాను. అండ్ అందులో కూడా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా మీరు అవకాశం ఇచ్చారని విన్నాను. అవును మేడం, చాలా మంచి మనసు అండి మీది. అలాంటి వాళ్ళు తర్వాత కాలేజెస్ చేసుకొని వస్తారు కదండి పిల్లలు, పిల్లలు కాలేజ్ చేసుకొని వచ్చినప్పుడు ఇంతకుముందు ఏంటంటే పాకెట్ మనీకి పేరెంట్స్ని అడిగేవాళ్ళు. ఈరోజు ఏం చేస్తారంటే కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఇండస్ట్రీకి వస్తారు. ఓకే, ఒక 50 or 100 బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంట్లో నైట్ అవర్స్ బ్యాగ్స్ చేసి తెల్లవారు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్స్ రా మెటీరియల్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. మీరు వాళ్ళే తయారు చేసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. పీస్ కాస్ట్లో వాళ్ళకి అమౌంట్ ఇస్తే వాళ్ళ ఇప్పుడు మొబైల్ ఛార్జ్ కానివ్వండి, వాళ్ళ పాకెట్ మనీకి పేరెంట్స్ మీద ఆధారపడుకోకుండా అలా చాలా కంప్లీట్గా. మీ దగ్గర ఎంప్లాయీ లాగా ఉండి పనిచేసే వాళ్ళు ఎంతమంది? ఓ 20 మెంబర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో. వాళ్ళకి ఎంత ఇస్తారు, సాలరీస్ ఎలా ఉంటాయి వాళ్ళకి? ఇది మేడం ఒక వాళ్ళు ఒక ఎంప్లాయీ అని కాదు, నేను ఒక మేడం నేను కాదు, వాళ్ళు నా బిడ్డలు లాంటి వాళ్ళు. సో ఒక తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ఎందుకంటే యాక్చువల్గా నేను 2012లో హైదరాబాద్కి వచ్చాను, ఇప్పటి వరకు కూడా అక్కడ నడుస్తుంది అదే వాళ్ళతోటి అని అంటే. సో ఆంటీ అంకుల్ అంతే, అదే రిలేషన్స్. ఇప్పుడు ఏ కస్టమర్ వచ్చి ఏది చెప్పినా కానీ ఇది వాళ్ళకు ఒక కండిషన్ లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులన్నీ చేసుకోవాలి, వాళ్ళ భర్తల్ని పనికి పంపించుకోవాలి, పిల్లల్ని ఇచ్చేసి 11-12 అలా వస్తారు. వచ్చేసి ఈవినింగ్ వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. ఓకే, ఓ 4,000, 5,000, 6,000 దాన్ని పట్టేసండి. వాళ్ళకి వాళ్ళు నా బిడ్డల్లాగా ఉంటున్నారు కనుక నేను కూడా వాళ్ళకి అదే విధంగా. సో మంచి రిలేషన్ వాళ్ళకి నాకు. నిజంగా అండి, అంటే అలాంటి నేచర్ ఉండాలి కూడా, నిజంగా అది ఆ విషయంలో అదృష్టమే. బట్ మీ కష్టం కూడా ఇక్కడ కనపడుతుంది. సో ఎంత టర్న్ ఓవర్ అండి మీకు సంవత్సరానికి? పర్వాలేదు మేడం, నేచురల్గా వస్తుంది. యా, యు ఆర్ సాటిస్ఫైడ్? మీరు ఊహించినట్టు అంటే మేము 1 రూపాయి నుంచి మొదలుపెట్టి అడుగడుగు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తున్నామండి. మేము ఎందుకంటే ఒక మామూలుగా స్టెప్ బై స్టెప్గా ఈరోజు హైదరాబాద్ వరకు వచ్చాము. హైదరాబాద్ వచ్చేసి ప్రముఖ కంపెనీలకి. ఎస్, అదే కదా, అసలు నేను వాటి పేర్లు చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. థ్యాంక్ యూ. అంటే ఒక సామాన్యురాలు 1 రూపాయితో బిజినెస్ స్టార్ట్ చేసి ఇవాళ అంతంత పెద్ద కంపెనీస్కి వాళ్ళ ఆర్డర్స్ తీసుకునే స్థాయికి ఎదిగారా అని నాకు చాలా సర్ప్రైజింగ్ అండ్
హ్యాపీనెస్ కూడా ఈ విషయంలో. సో మీరు ఏ కంపెనీస్కి అసలు ఇస్తూ ఉన్నారు మీ ప్రోడక్ట్స్ని? నేను వచ్చేసి నాట్కో ఫార్మా కానివ్వండి, అపోలో, స్టార్ హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి, మన అపోలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, జీవీకే, కళానికేతన్. అండ్ కొన్ని కొన్ని ఉట్టి నేమ్స్తో ఉన్నాయండి, అవేంటి ఆ బ్యాగ్స్? ఇప్పుడు పేర్లతో కూడా కొన్ని కనపడుతున్నాయి. అవన్నీ కంపెనీస్ అండి, వాళ్ళ కంపెనీ. ఇప్పుడు మ్యారేజెస్కి బాగా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు, అబ్బాయిది అమ్మాయిది పేర్లు కావాలండి. ఒకప్పుడు ఇంత పెద్ద పేర్లు రాసుకునేవాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారంటే అంత పెద్ద పేర్లు రాసుకుంటే అవతల వాళ్ళు యూజ్ చేస్తారో లేదని, దాన్ని ఒక లోగో లాగా, ఒక ఫ్లవర్ లాగా. ఇవన్నీ మీరే డిజైన్ చేస్తారా? కలర్ ఆప్షన్ వాళ్ళదే, ఎన్ని కావాలనేది వాళ్ళే చెప్తారు. సో ఎంత కాస్ట్లో కావాలన్నా కూడా చేస్తారు? అవునండి. మినిమం 1 రూపీ అన్నారు, మాక్సిమం కాస్ట్ ఎంత మీ దగ్గర? 1000 రూపీస్. ఓ, సో రకరకాల బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటువంటివి, అండ్ ఆడవాళ్ళకి ఇష్టమైన పసుపు కుంకుమవి, బ్లౌజ్ పీసెస్, దానికి తగ్గట్టుగా హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. నైస్, చాలా. మీరు ఇప్పటివరకు ఊహించని కంపెనీ రావటం కానీ, అతిపెద్ద ప్రాజెక్ట్ ఏది మీకు ఇప్పటివరకు? ఎన్ని కంపెనీస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఏడీపీ అండి. ఏడీపీ వాళ్ళకి నేను అప్పుడు స్టార్టింగ్లో కొద్ది బ్యాగ్సే పెట్టుకొని ఉంటేనే ఒక్క బ్యాగ్ కొనుక్కొని వెళ్ళారండి. ఓకే. ఏడీపీ కంపెనీ నుంచేసి ఫస్ట్ ఆఫ్ ఒక సింగిల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్గా పట్టుకుని వెళ్ళారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ చూసి ఈ బ్యాగ్ బాగుంది అనేసి వాళ్ళకి ఏదో చిన్న ఈవెంట్ ఉంది, 300 బ్యాగ్స్ ఇచ్చారు. 300 బ్యాగ్స్ ఇవ్వడానికి నన్ను నమ్మల, అంటే ఏదో 1-2 బ్యాగులు కానీ 2012 అలా అప్పుడు జూట్ ఇంత లేదండి, కొంచెం తక్కువగా. సో తను ఇస్తుందా ఇవ్వదా అనే డౌట్ తోటి 300 బ్యాగ్స్ వచ్చినటువంటి కస్టమర్ ఓన్ రిస్క్ తీసుకున్నారు. ఆ మేడం చాలా పొలైట్గా మాట్లాడుతున్నారు, నాకు ఆ నమ్మకం ఉంది అనేసి 300 బ్యాగ్స్ ఇచ్చామండి. 300 బ్యాగ్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి 10,000 బ్యాగ్స్ కావాల్సి వచ్చింది. వావ్. సో అప్పుడు 100% వాళ్ళకి టైం కూడండి, 10 డేసే టైం ఉంది. కానీ నేను ఈ 300 బ్యాగ్స్ ఇచ్చేవరకు నన్ను వాళ్ళు 100% నమ్మారు. నమ్మి యాక్చువల్లీ ఆ కంపెనీ నాకు చేసిన సాయం ఏంటంటే, నేను అప్పుడు చాలా తక్కువ మార్జిన్ వేసుకొని ఇచ్చాను 300 బ్యాగ్స్కి. అదే హెచ్ఆర్ ఏం చేశారంటే, మేడం లాస్ట్ టైం మీరు మాకు చాలా తక్కువ రేట్కి ఇచ్చారండి, సో మీరు ఇచ్చినటువంటి బ్యాగ్కి ఆ కాస్ట్ చాలా తక్కువ, మీరు అలా వద్దండి, 10,000 బ్యాగ్స్ కదా అని వాళ్లే ప్రైజింగ్ నాకు మంచి రేట్ ఇచ్చేసి 10,000 బ్యాగ్స్ 10 డేస్లో అండి, మా హస్బెండ్, మా పిల్లలు, నేను, మా వర్కర్స్ అందరం కూడా నిద్రలో మాని, నిద్ర అనేది తెలియదు. అంటే వాళ్ళు ఎక్కడ, పూణేలో ఇవ్వాలి, బెంగళూరులో ఇవ్వాలి, వాళ్ళ బ్రాంచెస్ అన్ని అంతటా కూడా కంప్లీట్గా ఇచ్చేసి వాళ్ళది టైంకి అండి, ఇంకా మార్నింగ్ 6 అయితే అయిపోతుంది, 4 o'clock కల్లా టోటల్గా ఇచ్చానండి. సో వాళ్ళు అసలు మెచ్చుకున్న ఇది ఇదోటువంటిది మర్చిపోలేనిటువంటిది, అది ఎప్పటికీ మర్చిపోదు. ఆ తర్వాత ఇంకా ఎవరు కూడా నన్ను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏడీపీ లాంటి కంపెనీకే ఇచ్చారు అనేసి, అపోలో వాళ్ళు కానివ్వండి, స్టార్ హాస్పిటల్ వాళ్ళు కానివ్వండి. ఇవన్నీ కూడా పేపర్ అండ్ అలాగే క్లాత్ మిక్సింగ్ బ్యాగ్, పేపర్, క్లాత్. ఇప్పుడు జూట్ కూడా ఉన్నాయన్నారు కదా, అవి ఎట్లా తయారు చేస్తారు? ఇది జూట్ మనం బయట నుంచి తెచ్చుకుంటాం మేడం, జూట్ మనది ప్రాసెసింగ్ యూనిట్ కాదు. కస్టమర్ అడిగినటువంటి జూట్ని మనము పర్చేసింగ్ తెచ్చి దాన్ని కట్ చేసి వర్కర్స్ తోటి. అది కూడా హ్యాండ్ మేడేనండి? అవునండి, టైలర్స్ అండి. ఇంతకుముందు ఖాళీగా బ్లౌజెస్ అలా కుట్టుకొని ఉండేవాళ్ళు కదా పిల్లలు, వాళ్ళందరికి ఇది ట్రైనింగ్ ఇచ్చేసి ఇప్పుడు బ్యాగ్స్ కట్టిస్తారు. మొత్తం టైలరింగ్ మిషన్స్ అండి. అండ్ ఇంకొకటి కూడా విన్నాను, విదేశాలకు కూడా మీరు చేశారు, ఇక్కడ నుంచి మీ బ్రాండ్ అక్కడ కూడా ఉంది విన్నాను. సో ఎలా, ఎప్పుడు వచ్చింది ఆఫర్ అసలు ఫారెన్ నుంచి? అంటే మామూలుగా వచ్చినటువంటి కస్టమర్స్ యుఎస్ వెళ్తూ ఉంటారు కదండి, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు పలానా అమ్మాయి బాగా కష్టపడుతుంది, ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, చాలా రీజనబుల్ ప్రైజింగ్ ఉంది అని చెప్పేస్తే, అక్కడ నుంచి మనకి ఈగల్ లాడ్జ్ కానివ్వండి, హార్మోనీ కంపెనీకి, వాళ్ళకి 10,000 బ్యాగ్స్ ఇచ్చాను మేడం. బా, నైస్. ఈరోజు ఇప్పుడు యుఎస్ అనేది 3 డేస్లో డెలివరీ ఉందండి మన దగ్గర నుంచి. ఓకే. మనకి తెలంగాణ బతుకమ్మ పండుగలకి అంతా యస్ రెగ్యులర్గా ఉంది మేడం, వాళ్ళు ఏమడిగితే అవి క్లాత్ వీవింగ్ చేపేయటము, ఇప్పుడు హల్దీ, కుంకుమస్, అక్కడ వాళ్ళు యుఎస్లో ఉండేవాళ్ళు ఇవన్నీ కష్టపడలేదు కదా, డ్రై ఫ్రూట్ తో సహా మొత్తం పెట్టి మనమే పంపించాలి. నిజమే, అది అది చాలా కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి. మీరు వెళ్ళారా అండి ఫారెన్? వెళ్ళలేదు మేడం. వెళ్ళలేదు, వెళ్తారా? అయితే వస్తుంది కూడా ఖచ్చితంగా.
ఇంత చక్కగా ఇక్కడ బిజినెస్ జరుగుతోంది, చాలా మంది అక్కడ వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి సో ఆ ఛాన్స్ రావాలనే కోరుకుంటున్నాను. ఇప్పుడు యుఎస్ కు పంపించే బ్యాగ్ స్పెషల్లీ అండి, ఇది హ్యాండ్ మేడ్ పేపర్ బ్యాగ్, పేపర్ ఇది రిటర్న్ పేపరేనా? ఇదే బ్యాగ్ అండి, అందరికి ఇచ్చే బ్యాగ్. ఈ బ్యాగ్ లో ఏంటంటే వాళ్ళు మ్యారీగోల్డ్ అడిగారు మేడం, ఇందులో సీడ్ మ్యారీగోల్డ్ పెట్టేసి ఇచ్చాము. వాళ్ళ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇది మామూలుగా పాట్లో వేస్తే, మట్లో వేస్తే వాళ్ళకి మ్యారీగోల్డ్ ప్లాంట్ వస్తుంది. నిజంగా ఈ ఐడియా చాలా చాలా బాగుంది. నేను ఈ మధ్యకాలంలో చూసాను ఒక దగ్గర, అంటే వాళ్ళు మనకి ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అండి, ఇటు ఇక్కడ కొనే కాస్ట్ కన్నా ఒక 15 రూపీస్ పెట్టి బ్యాగ్ కొంటే వాళ్ళకి 25 రూపీస్ వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుంది. బా కానీ వాళ్ళు ఎప్పుడైతే నేను ప్లాంట్ తోటి ఇచ్చానో అసలు వాళ్ళు మేడం ట్రాన్స్పోర్ట్ అయిందనే బాధ లేదండి, ఆ ప్లాంట్ చూస్తూ ఉంటే మీరే గుర్తొస్తున్నారు ఎవ్రీడే. నిజంగా కదా అని వాళ్ళు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్స్ చాలా మంచి ఐడియా. ఎలా వస్తాయి ఈ ఐడియాలు అండి మీకు? మా హస్బెండ్ ఉంటారండి తెర వెనుక మొత్తం తనే. అవును, ది బెస్ట్ సపోర్టర్ ఎవరు మీకు ఇంత ఈ జర్నీలో 12 ఏళ్ళ జర్నీలో? మా హస్బెండ్ అండి ఫస్ట్, తర్వాత పిల్లలు, మా మదరు, మా అత్తగారి కుటుంబం కూడా అండి టోటల్గా. సో చెప్పాలి అంటే మా ఆడపడుచులు ఆడపడుచులు గారు, మా మదర్ తర్వాత మళ్ళీ మదర్స్ ఇద్దరు చాలా అండి. అంటే వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఒక ఇంట్లో ఉన్నటువంటి మళ్ళీ మా మామగారు ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ అండి, యాక్చువల్గా మా లోపలే ఉండేవాళ్ళం, ఎవరు వచ్చినా డోర్ దాటి బయటకు వెళ్ళేవాళ్ళం కాదు. సో నేను ఇట్లా వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇది ఎంతవరకైనా చేస్తుంది, మాకు అలా అనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది, దానిలో ఉన్న టాలెంట్ని గుర్తించాలి అని. నైస్, బాగా సపోర్ట్ చేస్తారు. ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలండి, ఒక 100% అండి. ఎక్కడెక్కడికి పంపిస్తారండి ఇప్పుడు మీరు? ఆస్ట్రేలియా, జర్మనీ, డెన్మార్క్, ఇంకా ఆల్ కంట్రీస్ అండి. చాలా కామన్ హైదరాబాద్ మార్కెట్ అంతా యుఎస్ మార్కెట్ అంతే. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలన్నా ఎలా మరి? డైరెక్ట్ షాప్కి రావచ్చా? ఎలా మేడం? మొబైల్ నెంబర్ అండి, మొబైల్ ప్రతి ఒక్కళ్ళు జనరల్గా ఫోన్ చేస్తారు, ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా, అసలు మిస్డ్ కాల్ ఉందంటే 100% రిప్లై కాల్ చేస్తాను. వాళ్ళకి కావాల్సిన ఐటమ్ ఏం కావాలి అనేది ఫస్ట్ వాళ్ళ యొక్క వర్షన్ వింటాను. మీ ఫంక్షన్ ఏంటి మేడం, మీరు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, ఏ బడ్జెట్లో అనుకుంటున్నారు, సంథింగ్ ఏంటి, అప్పుడు దానికి రిలేటెడ్గా నేను వాళ్ళకి వాట్సాప్ చేస్తాను. ఓకే, ఆ మోడల్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, వాళ్ళు అందులో సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు మేము కలిసి ఇంకా కొద్దిగా క్రియేటివ్గా కూడా. ఎస్, మీ ఆలోచన వాళ్ళ ఆలోచన కలిపేసి అది మనం అమలు చేస్తాం. అవును పద్మావతి గారు, కానీ ఏది కూడా చిటికిలో జరిగిపోయింది కాదు. ఈ 12 ఏళ్లలో మీరు చాలా కష్టాలు పడి ఉంటారు. ఎప్పుడైనా బాగా బాధపడింది కానీ, ఎక్కడైనా ఇబ్బంది పడింది కానీ ఈ బిజినెస్ ఈ జర్నీలో అనిపించిందా? ప్రెసెంట్ కోవిడ్ టైం అండి, కోవిడ్ టైంలో ఏంటంటే మన మీద డిపెండ్ అయ్యి వర్కర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళు ఎటు వెళ్ళకూడదు, ఎటు వెళ్ళలేని పరిస్థితులలో ఇక్కడ మనకు బిజినెస్ లేదు. అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, ఎక్కడికైతే ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇంకొకటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేపించారు, వాళ్ళకి ఇంటికి శాలరీస్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ, వీళ్ళుంది కదా వాళ్ళకి. ఇప్పుడు ఈ వర్క్ వాళ్ళని చేయమని లేను, నేను చేస్తే నేను ఎక్కడ దీన్ని మార్కెటింగ్ చేసుకోలేను. కరెక్ట్, అలాంటప్పుడు అసలు చాలా బాధపడ్డామండి. సో అందరికీ వచ్చింది అనుకోండి, కానీ ఎక్కువగా మేము సఫర్ అయిపోయాము. ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసేసి, ఆంటీ పిల్లోడికి ఇలా అయిపోయింది, ఆంటీ మా హస్బెండ్కి ఇలా అయిపోయింది అండి, హాస్పిటల్కి స్పాట్లో తీసుకెళ్ళడమే కదా. ఎస్, ఇదేమి అనుకోకుండా వచ్చినటువంటిది. మనల్ని తప్ప ఇంక వేరే వాళ్ళని అడగలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చేస్తుంది మనకి, అడగవలసింది మనల్ని, ఆ టైంలో ఆదుకోవలసింది నిజంగా మనమే. సో అది కొంచెం చాలా ఇబ్బంది పడదు. తర్వాత మళ్ళీ బాగుందా ఇప్పుడు? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం మార్కెట్ ఒక 3-4. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా చెప్పేస్తున్నారు, ప్లాస్టిక్ కంపల్సరీ బ్యాన్ చేయాలి. మేబీ అక్కడక్కడ కొంత నార్మల్గా చూసినా ఇప్పుడు పూర్తిగా అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్ అంటున్నారు. మీరు ఎక్కడైతే ఇన్స్పైర్ అయ్యారో తిరుమల కొండ, అక్కడైతే పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పేశారు. సో ఆ విధంగా మేబీ ఇప్పుడు ఇంకా కొంచెం మంచి ఛాన్స్ కూడా. మరి కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నారా? ఇప్పటివరకు ఇవన్నీ ఐడియాస్ బాగున్నాయి, చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించారు, క్రియేటివ్గా. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇందులో? సో మళ్ళీ నాలో మార్పు మళ్ళీ ఆ స్వామి దగ్గర నుంచే వచ్చింది మేడం. తిరుమలలో ప్లాస్టిక్ అనేది కంప్లీట్ నిషేధం చేస్తున్నాం అనేసి అక్కడ నుంచి మన జిహెచ్సి కమిషనర్ గారు నాకు ఫోన్ చేశారు మేడం. మేడం మీరు మీ బ్యాగ్స్ తీసుకొని ఇక్కడికి రండి, ప్లాస్టిక్ ఇక్కడ మొత్తం కంప్లీట్ బ్యాన్ చేస్తున్నాము, మీరు ఇక్కడ ఇచ్చేయాలండి. ఓకే అని అంటే అప్పుడు మేము చెప్పాము, యాక్చువల్గా అక్కడ చూస్తే ఇప్పుడు ఫుడ్ వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఇంత ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ ఇచ్చేయలేరు, అందుకని ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మిషనరీ పెడుతున్నామండి. మిషనరీ పెట్టేసి 1 రూపీ నుంచి పేపర్ బ్యాగ్ అనేది
ఇస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ 25 రూపీస్ 20 రూపీస్ ఈ రేంజ్లో ఉన్న ఈ సైజ్ బ్యాగ్ వచ్చేసిందో 5 రూపీస్ 6 రూపీస్లోనే ఇవ్వగలిగే స్టేజ్కి. ఇప్పుడు దోశ బండి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక 50 పైసా 1 రూపీలో కవర్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ప్లాస్టిక్ కవర్ వాడరు. అవునండి, నిజంగా అంతంత పెట్టి కొనలేరు కదా 10-15 రూపాయలు పెట్టి అనేసి పర్ మినిట్ 500 బ్యాగ్స్ కెపాసిటీ మిషనరీ ఆర్డర్ పెడుతున్నాను మేడం. ఇక్కడ మన రాజేంద్ర నగర్లోనే త్వరలో స్టార్ట్ చేయాలనేసి. అవునా, నైస్. అప్పుడు మనం ఏంటంటే, సో ప్రతి సైకిల్ ఇప్పుడు మనం జనరల్గా బయటకు వెళ్తే ప్లాస్టిక్ కవర్లు పెట్టుకున్న సైకిళ్లలో తిరిగి అమ్ముకునే వాళ్ళు కూడా ఈ రేట్లలో ఇస్తే ఆ ప్లాస్టిక్ కవర్స్ పక్కన పడేసి మన కవర్లే తీసుకొని వెళ్తారు. అలా అది మీ ఆలోచన పూర్తిగా ప్లాస్టిక్ అనేది పోతే బాగుంటుంది. నిజంగా పర్యావరణానికి కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మనం. అంటే మీరు ఫ్రాంచైజీ ఏమైనా ఇవ్వబోతున్నారా, ఎలా ఉంది, ఇంకెక్కడెక్కడ బ్రాంచెస్ ఉండబోతున్నాయి మేడం? ఇప్పటి వరకు అయితే ఇది మేమే ఇది మెయింటైన్ చేస్తూ ఉన్నామండి. మొత్తం నేషనల్ వైడ్గా అంతా మేమే మార్కెటింగ్ చేసాము. కానీ ఇప్పుడు రేపు దసరా తర్వాత మా యూనిట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మేమేమనుకుంటున్నామంటే, ఖాదీ బోర్డు వాళ్ళు యాజ్ ఏ ట్రైనర్గా నన్నే పెట్టుకున్నారండి. ఓ, ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అది ట్రైనింగ్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇస్తామండి. ఆ సర్టిఫికెట్ను పెట్టేసుకుంటే మన ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదండి, స్టార్టప్ ఇండియా అని కానివ్వండి, పిఎంఈజీపీఎన్ కానివ్వండి, వీళ్ళందరికీ అందులోంచి ఒక 50 లాక్స్ వరకు లోన్ వస్తుందండి. ఓ, ఓకే. అందులో మనకి కొంత సబ్సిడీ కూడా వస్తుంది. వాళ్ళకి ఆ విధంగా ఏర్పాటు చేసేసి మనం ఈ తయారు చేసింది అందరికీ కూడా, మన ఒక్కళ్ళమే కాకుండా మనలాగా కొన్ని 100 మంది ఎదగాలి. అవును, అలా చేయాలనేది ప్రధానమైనటువంటి సంకల్పం. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల దసరా నుంచి దాన్ని అమల్లోకి తేవాలనే ఆలోచన. వావ్, నైస్. అంటే ఆర్డర్, ఇంకొక చిన్న సందేహం ఏంటంటే, ఆర్డర్ ఎంతవరకు తీసుకుంటారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ 1-2 కొనుక్కునే వాళ్ళ కానీ మేబీ నార్మల్గా ఉంటారేమో, కానీ బంచెస్ లాగానే తీసుకుంటారు, ఎంత ఆర్డర్ నుంచి తీసుకుంటారు మీరు? సో నేను అలా ఏం లేదు మేడం, ఎవరైనా వచ్చి ఒక సింగిల్ బ్యాగ్ కావాలన్నా ఇస్తాను. అవునా, ఓకే. ఇప్పుడు నా యొక్క మార్పు అనేది, నేను చిన్న స్థాయి నుంచి వచ్చాను కదా, 1 రూపీ నుంచి వచ్చాను. ఇప్పుడు తమరికి చెప్పాను, ఒక 1 రూపీ ఒక సింగిల్ జూట్ బ్యాగ్ కొనుక్కొని వెళ్తేనే నాకు 10,000 బ్యాగ్స్ ఆర్డర్ వచ్చింది. అందుకని సింగిల్ బ్యాగ్ వచ్చిన వాళ్ళకి కూడా అదే కాస్ట్, హోల్సేల్ కాస్ట్కే సింగిల్ బ్యాగ్ కూడా ఇస్తాను. ఒక బ్యాగ్ తీసుకున్నా అది 10 బ్యాగులు తీసుకున్నా అంతేనండి. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేంత అంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి, 100 నుంచా అండి? అలా ఏం లేదు కూడా, లేదా కస్టమర్ యొక్క ఇదేనండి, ఆయన ఇష్టమే. వాళ్ళ వర్షన్ వాళ్ళకి ఎంత కావాలో అంతే, దానికి తగ్గట్టుగా మనం కస్టమర్ తోటి మాట్లాడి, మేడం ఇది మీకు ఈ బడ్జెట్లో ఇలా వస్తాం, ఇది ఇలా ఇవ్వగలుగుతాము అని చెప్పేసి ఇస్తానండి. సో నిజంగా చాలా చాలా బాగుంది. మేము మీ గురించి విన్నప్పుడు కూడా అరే భలే ఉండే, బాగా ఈవిడ ఎదగడంతో పాటుగా అంటే మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు మీరు. వాళ్ళకు కూడా మన చేసే పని వాళ్ళకు కూడా నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది అది మీ నుంచి తెలుసుకున్నాము, ఇక్కడికి వచ్చి చూసాము. చాలా చాలా బాగుంది, మంచి ఐడియా. మీ ఆలోచనలకి మీ వారి ఆలోచనలకి ఇంకా పదును పెట్టండి, ఇంకా మంచి మంచి బ్యాగ్స్ తీసుకురావాలి. మీరు అన్నట్టుగా ఫ్రాంచైజీస్ ఇంకా ఇస్తే, ఇప్పుడు అనుకుంటున్న ఏదైతే ఆలోచన ఉందో, ప్లాస్టిక్ పూర్తిగా ఉండకూడదు, పర్యావరణానికి హెల్ప్ చేయాలి మనం అనేది, ఇంకా ఆలోచన అందరిలో వస్తుంది. ఈ బ్యాగ్స్ అనేవి అందరూ వాడతారు, దీనివల్ల నష్టం అయితే ఏం లేదు కదండి వాడటం వల్ల? ఎక్కడా లేదు మేడం. ఇప్పుడు సపోజ్ మనం మామూలుగా ఎవరికైనా ఒక సింగిల్ బ్యాగ్ ఇచ్చాం మేడం, ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఏం చేస్తారు అని అంటే, తీసుకెళ్ళేసి వాటర్లో పడేస్తే మొత్తం కంప్లీట్ మనకి పల్పు తయారైపోతుంది. అదే పిల్లలైతేనేమో ఏమన్నా టాయ్స్ తయారు చేయటం, ఇవేవో ఆర్టికల్స్ తయారు చేస్తున్నా. అవును, అదే మామూలుగా వేరే వాళ్ళైతే మీకు చాటలు ఇవన్నీ ఉంటాయి కదా, అవును, వాటిలో ఇంత పసుపు కలిపేసుకొని దాన్ని ఇది చేసుకోవడం, అంటే వేస్ట్ అనేది లేదండి మనకి, ఎక్కడా కూడా వేస్ట్ అనేది లేదు. ఈ ఒక బ్యాగ్ని మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటారు. ఓకే, అదే మెయిన్ కాన్సెప్ట్. నాకు ఎక్కడా కూడా వేస్ట్ అనేది లేదండి, చిన్న పీస్ కూడా వేస్ట్ చేయను నేను. సపోజ్ ఒక 1/4 పీస్ వేస్ట్లో పోయిందనుకోండి, అది నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడు పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు వస్తుంటారు కదా, ప్రైస్ ట్యాగ్గా ఇస్తాను వాళ్ళకి. ఓహో, ఓకే, ఓకే. బొటిక్యూస్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ప్రైస్ ట్యాగ్గా యూజ్ చేసుకుంటారు. నైస్, నైస్. అలా మంచి ఆలోచన అండి. అసలు ఎక్కడ ఇంత కూడా వేస్ట్ అనేది ఉండదు, అది నేర్చుకోవాలండి ఫస్ట్ లైఫ్లో. అది నేర్చుకుంటే కామన్గా అమ్మో పిసినారని అంటారు, కానీ దానివల్ల ఎంత ఉపయోగం ఉందో లేదో అది చూడాలి కదా. సో అది వేస్ట్ పేపర్, అలాగే వేస్ట్ క్లాత్, ఈ వేస్ట్ నుంచి తయారు చేసిన ది బెస్ట్ ప్రోడక్ట్ని అసలు ఎక్కడ మీరు వేస్ట్ అనేది చేయరు, అంతే కదా. సూపర్, అసలు చాలా చాలా బాగుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి మీ బిజినెస్, ఇంకొంతమందికి మీరు ఉపాధి అవకాశం ఇవ్వాలని సుమన్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ పద్మావతి గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ మ్యామ్.